నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా బుల్టన్. ఆధ్యాత్మిక, ప్రకృతి, హెల్త్ టూరిజం పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెంచారు. రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. దేశ విదేశాల్లోని బుద్దిస్టులను ఆకట్టుకునేలా బుద్దవనంలో ఇంటర్నేషనల్ బుద్ద మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జున సాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ద విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్గా అభివృద్ది చేయాలని సంకల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్లో భాగంగా బుద్దవనం అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ను పంపించింది. 25 కోట్ల అంచనాలతో బుద్దవనంలో బుద్దిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్ బుద్ద మ్యూజియంను ఈ ప్రణాళికలో పొందుపరచనుంది. రామగుండంలో సింగరేణి జెన్కో సంయుక్తంగా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రామగుండంలోని 65 మెగావాట్ల జెన్కో థర్మల్ ప్రాజెక్టుని 800 మెగావాట్ల సామర్థ్యానికి పెంచేందుకు సింగరేణి జెన్కో ముందడుగు వేశాయి. 2 సంస్థల అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రంగా మార్చేందుకు మొత్తం 700 ఎకరాల స్థలం అవసరమని, వాటిని సమీకరించి అతి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. చేస్తా ఉన్నాం. మీ అందరి కోరిక మేరకు ఈ ప్రాజెక్టును ముందు తీసుకొని పోవడం కోసం ఈరోజు మీ అందరి సమక్షంలో ప్రకటన చేశాం. చేసిన ప్రకటన సాఫీగా జరుగుతూ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయక చర్యలన్నింటి కూడా దగ్గరుండి నాయకత్వం, అట్లాగే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించి భూమికి సంబంధించిన సమస్య కానీ ఇతరత్ర ల్యాండ్ అక్విజిషన్ ఏదైనా అవసరం ఉంటే, ఆష్ పాండ్కు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన అవసరాలు కానీ మిగతా ఏ అవసరాలు ఉన్నా నాయకత్వం మొత్తం కూడా మీ బాధ్యతగా తీసుకొని అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మీరు ఎంత త్వరితగతిన పూర్తి చేసి ప్రపోజల్స్ పంపిస్తే మేము అంత తొందరలో ఈ ప్రాజెక్ట్ టెండర్లు పిలుస్తామని కూడా మీ అందరికీ నేను చెరువును కబ్జా చేశారని తెలిస్తే చాలు, హైడ్రా బుల్డోజర్ దూసుకెళ్తోంది. క్షణాల్లోనే అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేస్తోంది. రాజాగా గగన్ పహాడ్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. అప్పా చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు జరిగినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు బుల్డోజర్లతో తొలగింపు చర్యలు చేపట్టారు. మొత్తం 13 నిర్మాణాలు జరిగినట్లు తేల్చి వర్షం పడుతున్నా కూడా కూల్చివేతలు జరిపారు. ప్లాస్టిక్ గోదాం సహా ఇతర నిర్మాణాలు నేలమట్టం చేశారు. అలాగే మియాపూర్, శేర్లింగంపల్లి, మదినాగూడ, నిజాంపేట పరిధిలో పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లో నిర్మాణాలు చేపట్టిన వారిపై మియాపూర్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైశాలి నగర్ ఈర్ల చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టారని పలువురిపై కంప్లైంట్ చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఈ అపార్ట్మెంట్లను హైడ్రా అధికారులు గంటల్లోనే నేలమట్టం చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలోని సాకి చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులో 18 అక్రమ నిర్మాణాలు గుర్తించినట్లు తెలుస్తోంది. చెరువుల్లో అక్రమంగా భవనాలు నిర్మించుకుని కోర్టుకెళ్దామంటే కుదరదని, 2 గంటల్లో కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఎఫ్టీఎల్ పరిధిలో కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్స్ పై కేసులు నమోదవుతున్నాయి. హైడ్రా సిఫార్సు మేరకు 6 అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎకనామిక్ అఫెన్స్ కింద ఈ 6 అధికారులపై కేసు నమోదైంది. అధికారులపై కేసులు నమోదు కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Thank you.
కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు పాలనపై సోయి లేదు అన్నారు. ప్రతిపక్షాలపై దాడులు తప్ప చేసిందేమీ లేదని చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శిస్తే చీమ కుట్టినట్లు కూడా లేదని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కనీసం స్పందించడం లేదు అన్నారు. ఇప్పటి వరకు 500 మంది ఆసుపత్రుల పాలయ్యారని చెప్పారు. 38 మంది విద్యార్థులు చనిపోయారని పేర్కొన్నారు. సన్నబియ్యం కాదు, పురుగుల అన్నం పెడుతున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను హరీష్ రావు సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పురుగులు వస్తా ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తా ఉన్నాయి, సాంబార్ నీళ్లు నీళ్లు లాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలిబుచ్చుతా ఉన్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, అందరూ గైడ్లు పెట్టుకుని పరీక్ష రాయమంటున్నారు. అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. 6వ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 2వ జత బట్టలు రానే లేదు అని చెప్పి 6వ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బుక్స్ కూడా పార్ట్ 1 పార్ట్ 2 లో ఒకరికి పార్ట్ 1 ఇచ్చి ఇంకొకరికి పార్ట్ 2 ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు. పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు. బట్టలు రావు, పుస్తకాలు రావు, కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఇలా గతంలో కేసీఆర్ గారు సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు. మీరు ప్రతిరోజు కోడిగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు 2 రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు. అది కూడా ఆ కోడిగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ను డెకాయిట్ అని మంత్రి ఉత్తమ్ సంబోధించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని హరీష్ రావు అన్నారు. బూతులు మాట్లాడడంలో అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడం సీఎం రేవంత్ కు మించిపోయారని హరీష్ రావు మండిపడ్డారు. పేరేమో ఉత్తమ్ కుమార్ కానీ మాట తీరు మూసీ ప్రవాహం అంటూ విమర్శించారు. రేవంత్ నోటితో పాటు ఉత్తమ్ నోరు కూడా ప్రక్షాళన చేయాల్సి అవసరం ఉంది అన్నారు. ప్రాణహిత చెవుల ప్రాజెక్టు అంచనా వేయాలి. 17,000 కోట్ల నుంచి తట్టమట్టి ఎత్తకుండానే 40,000 కోట్లకు పెంచుకున్న సంగతి మర్చిపోయారా ఉత్తమ్ అంటూ ఒక లేఖ విడుదల చేశారు. ఇది మీ డెకాయిటీ కాదా అంటూ లేఖలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతి, అప్పుల్లో కూరుకుపై దివాలా తీశారని విమర్శించారు. గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే హెల్త్ సిటీ, స్కిల్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అవినీతి, అప్పుల్లో కూరుకుపోయి మచ్చుకకు అభివృద్ధి కూడా నోచుకోకుండా దివాలా తీస్తున్న విషయాన్ని ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అది హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో వారు చేసిన ప్రసంగాలు కటాకట్ 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 8,500 ఈ గ్యారంటీ ఫామ్లు చూపించి తీసుకొస్తని చెప్పారు. ఆ గ్యారంటీ ఫామ్లు బట్టి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తరపున స్వాగతిస్తున్నామని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే వచ్చేటప్పుడు బీఆర్ఎస్ 2014-2018 ఇచ్చిన మేనిఫెస్టోను తీసుకురావాలని డిమాండ్ చేశారు. తాము కూడా తమ మేనిఫెస్టోతో వస్తామని, ప్రజల్లో చర్చ పెడితే ఎవరు ఎన్ని హామీలు పూర్తి చేశారో ప్రజలే తెలుస్తారు అన్నారు. కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ వారి కథనబేరి కార్యక్రమము ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ గత 8 నెలలుగా ఆయన చాలా బిజీ ఉండే, ఒకటి ఓటమిని తట్టుకోలేక కొన్ని రోజులు, తర్వాత బిడ్డ బెయిల్ కోసము బయట ప్రపంచానికి ముఖం చూపించలేని పరిస్థితి, దాంతో ఇన్ని రోజులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి గాని, తెలంగాణ సమస్యల గురించి గాని, తెలంగాణలో ఏం జరుగుతున్నా గాని అంటి ముట్టనట్టుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. అయితే నేటితో కమిషన్ గడువు ముగియడంతో కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. జూన్లోనే కమిషన్ విచారణ గడువు ముగియగా 2 నెలలు పొడిగించారు. ఆగస్టు 31 ఆ గడువు ముగిసింది. అయినా విచారణ పూర్తి కాకపోవడంతో మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కొండచర్యలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 5 లక్షల రూపాయల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మేఘన, లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే 4 ప్రాణాలు కోల్పోయారు. కాగా కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కొండచర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పకుండా పాటించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వర్షాల ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై సమీక్షించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లతో, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలకు జిల్లాకు 3 కోట్ల చొప్పున తక్షణ సాయం విడుదల చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలతో ఇప్పటివరకు 8 మంది చనిపోయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. ఆదివారం వర్షాలు ఉంటాయన్న సమాచారం నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చంద్రబాబు కోరారు. శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామ పంచాయతీలో మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా సామాజిక పెన్షన్ పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి పేరు పేరున పలకరిస్తూ పెన్షన్ పంపిణీ చేశారు. 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ ఆదివారం కావడంతో 1 రోజు ముందుగానే అందజేశామన్నారు. గత ప్రభుత్వంలో పేదవాడికి ఇవ్వాల్సిన పెన్షన్ను అర్హత లేని వారికి 5 సంవత్సరాల పెన్షన్ ఇచ్చిందని మండిపడ్డారు. అర్హత లేని వాళ్ళకి ఇచ్చే 5 సంవత్సరాలు మొత్తం గాలికి వదిలేశారు. ఏం ప్రభుత్వం? ప్రభుత్వం అంటే జాగీరా. ఒక ప్రభుత్వం వస్తుంది, తర్వాత ఇంకొక ప్రభుత్వం వస్తుంది. 2014 నుంచి 2019 వరకు మేము అధికారంలో ఉన్నాం. సంక్షేమ పథకాలు అందించాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆ భవనం ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తుంది. ఆ ఇల్లు ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని 5 సంవత్సరాలు తెలుగుదేశం కట్టిన భవనాలన్నీ ఈ రోజు పుచ్చిపోయి రంగులు లేక ఓపెనింగ్ లేక గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసిందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏం పాలన ఎన్డీఏ కూటమి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్దిని కూడా సమపాలనలో అభివృద్ది చేస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇల్లూరు కొత్తపేట గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా పెన్షన్స్ పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ కుదేలైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కడప జిల్లాలో 3 రోజుల పాటు మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్కు ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాచునూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నాయకుడు చంద్రారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఉదయం పులివెందులలోని వైసీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ముగించుకుని తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నల్గొండ, నాగర్కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు ఐఎండీ తెలిపింది. అటు ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏడాది ఆగస్టు నెలలో సాధారణ కంటే 15.7% అధిక వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఏడాది రుతుపవనాలు ప్రారంభమైన నాటి నుంచి 753 చోట్ల భారీ వర్షపాతం, 132 ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. కాగా ఏడాది సెప్టెంబర్లో సాధారణ కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో సాధారణ కంటే ఎక్కువగా అత్యధిక అల్ప ఉష్ణోగ్రతలు నమోదుకు ఛాన్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 75 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ వ్యవస్థపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత మండపంలో నిర్వహించిన డిస్టిక్స్ జ్యుడీషియర్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలకు గుర్తుగా ఒక స్మారక స్టాంప్ నాణం విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో 2 రోజులు కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన జిల్లాల జ్యుడీషియరీల సభ్యులు 800 మందికి పైగా పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, భారత అటార్నీ జనరల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టు అనేది ఒక న్యాయ వ్యవస్థ మాత్రమే కాదు అన్న మోడీ, దాని ప్రయాణం అంతకు మించింది అన్నారు. ఇది భారత రాజ్యాంగ ప్రయాణం, దాని విలువలు అలాగే భారతదేశం ప్రగతిని, ప్రజాస్వామ్యంగా ఎదిగిన తీరును ప్రతిబింబిస్తుంది అన్నారు. अपनी के आजादी के 75 वर्ष पूरे करके संविधान की 75वीं वर्षगांठ मनाने जा रहा है. इसलिए इस अवसर में भी गर्व भी है, गौरव भी है. జిల్లా న్యాయ వ్యవస్థపై ప్రత్యేక సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో ఎంత వేగంగా న్యాయం జరుగుతుందో అప్పుడే వారి భద్రతపై ఎక్కువ భరోసా ఏర్పడుతుంది అన్నారు. స్త్రీల భద్రత కోసం కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ వాటిని మరింత సమర్థంగా చేయడం అవసరమన్నారు. మహిళలపై హింసకు సంబంధించిన కేసుల్లో త్వరగా తీర్పిస్తే మన జనాభాలో సగమైన స్త్రీలు మన భద్రతపై మరింత నమ్మకంతో ఉంటారు అన్నారు. 2019లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు చట్టాన్ని తీసుకొచ్చామని, దీని ద్వారా సాక్షులను రక్షించే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా గుర్తు చేశారు. జిల్లా పర్యవేక్షక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటిని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. అది జరిగినప్పుడే మహిళలపై నేరాల విషయంలో వేగంగా తీర్పులు వెలువడతాయన్నారు. सख्त कानून बने हैं. दूसरी ओर पहली बार मामूली अपराधों में सजा के तौर पर कम्युनिटी सर्विस का प्रावधान किया गया है. भारतीय साक्ष्य अधिनियम के तहत सबूत के तौर पर इलेक्ट्रॉनिक और डिजिटल रिकॉर्ड को भी मान्यता मिली है. भारतीय नागरिक सुरक्षा ప్రధాని నరేంద్ర మోడీ 1 సెప్టెంబర్ సింగపూర్, బ్రూనై దేశాల్లో పర్యటించనున్నారు. ఇతర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలకం కానుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే మొట్టమొదటిసారి. రెండు దేశాల మధ్య సంబంధాలకు 40 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని అక్కడికి వెళ్తున్నారు. బ్రూనై నుంచి ప్రధాని మోడీ 4-5 తేదీల్లో సింగపూర్ కి వెళ్లనున్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు మోడీ పర్యటనకు వెళ్తున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ను జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది. జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన గోవింద్ యాదవ్ పార్టీ చీఫ్ గా నితీష్ కుమార్ ఎన్నిక కావడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29A లోని సెక్షన్ 9 కు అనుగుణంగా ఆయన ఎన్నిక జరగలేదు అని గోవింద యాదవ్ ఆరోపించారు. కాగా జస్టిస్ పుష్పేందర్ కుమార్ కౌరవ్ తో కూడిన ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపింది. పిటిషనర్ పేర్కొన్న అంశాలు విచారణ పరిధికి పూర్తి దూరంగా ఉన్నాయని తెలిపింది. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ పిటిషన్ కు వర్తించవని పేర్కొంది. ఎన్నికల ఫలితాల్లో కోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. పిటిషన్ మెరిట్ లేనిదిగా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు దానిని డిస్మిస్ చేసింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన ప్రకంపనను సృష్టిస్తోంది. ఈ కేసులో విచారణ చేస్తున్న సీబీఐ ఆజీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది. అయితే ఇందులో అతడు వైద్యురాలు మృతి చెందిన విషయం తనకు 9 ఆగస్టు ఉదయం 10:20 సమయంలో తెలిసిందని పేర్కొన్నారు. హాస్పిటల్లోని ప్రొఫెసర్ సుమిత్ రాయ్ తపదర్ తనకు ఉదయం 10 గంటలకు ఫోన్ చేశాడని, ఆ సమయంలో స్నానం చేస్తూ ఉండడంతో మాట్లాడలేకపోయానని సందీప్ ఘోష్ తెలిపాడు. మిస్ కాల్ ఉండడం చూసి 10:20 సమయంలో తిరిగి అతడికి కాల్ చేస్తే ఈ విషయం గురించి చెప్పారని పేర్కొన్నారు. ఘటనాస్థలంలో ఏ వస్తువులను ముట్టుకోవద్దని, ఎవరిని లోపలికి అనుమతించవద్దని వారికి చెప్పి 11 గంటలకు హాస్పిటల్ కు చేరుకున్నారని, అప్పటికే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. అయితే మృతురాలి తల్లిదండ్రులకు ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి వర్గాలు ఎందుకు చెప్పాయి, ఎవరు ఆ విధంగా చెప్పించారు అనే కోణంలో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. తాము ఘటనాస్థలానికి చేరుకున్న సమయానికి ఘోష్ ఎందుకు రాలేదు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత కేంద్రం మమతా బెనర్జీ మధ్య కొనసాగిన మాటల యుద్దం ఇప్పుడు లేఖల యుద్దంగా మారింది. అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని కోరుతూ గతంలో కేంద్రానికి లేఖ రాసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న మరో లేఖ రాస్తూ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. మమత రెండో లేఖపై కేంద్రం స్పందించింది. ఇలాంటి నేరాల అణచివేతకు ఇప్పటికే కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి మమత లేఖకు రిప్లై ఇచ్చారు. అంతేకాదు తమకు లేఖలు రాయడం మాని ఆ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంపై దృష్టి సారించాలని కోరారు. మమత తన లేఖలో పేర్కొన్న సమాచారాన్ని వాస్తవంగా తప్పు అని అన్నపూర్ణాదేవి ఎత్తిచూపారు. రాష్ట్రంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల నిర్వహణలో జాప్యాన్ని కప్పిపుచ్చేందుకే ఆమె ఇలా లేఖల మీద లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. లైంగిక దాడులు, పోక్సో కేసుల పరిష్కారానికి అదనంగా ఏర్పాటు చేసిన 11 FTS సీలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కొన్నాళ్లుగా తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతానని జరుగుతున్న ప్రచారంపై ఒలింపియన్ వినేష్ ఫొగాట్ స్పందించారు. హర్యానాలోని శంభు సరిహద్దు వద్ద రైతులు కొన్నాళ్లుగా చేసిన ఆందోళనలో ఈ రోజు వినేష్ ఫొగాట్ పాల్గొన్నారు. రైతులకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఒక విలేకరి ఆమెనుద్దేశించి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా అని ప్రశ్నించగా ఈ అంశంపై మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు. మీరు దృష్టిని నావైపు తిప్పితే రైతుల పోరాటం, కష్టాలు వృధా అవుతాయన్నారు. ఇక్కడ ఫోకస్ నాపై కాదు, రైతులపై మాత్రమే ఉండాలి అన్నారు. मेरी माँ ने खुद किसान मतलब खेत में काम, मैंने खुद खेत में काम किया है. मैं ओलंपिक में बाद में गई हूँ, पहले मैंने खेतों में ही काम किया है ना. तो दुखी होता है यही देख के कि क्योंकि लोग ऐसे, कोई भी अपना घर परिवार छोड़ के नहीं बैठता है. हम भी दिल्ली में बैठे थे तो मजबूरी में ही बैठे थे, हर कोई मजबूरी में बैठता है ना. इनके पास खेत है, अपने काम कर सकते हैं. ये देश की उन्नति में बहुत बड़ी भागीदारी हमारे किसानों की है, और वो अगर सड़क पे बैठते हैं तो देश को भी नुकसान होता है इस चीज का. सर ये मैं इस चीज के ऊपर बात नहीं कर रहा, मैं अपने परिवार के बीच में आई हूँ. आप लोग अगर జస్టిస్ హేమా కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ ను లక్ష్యంగా చేసుకోవద్దని అమ్మా మాజీ అధ్యకుడు మోహన్ లాల్ విజ్ఞప్తి చేశారు. హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని, ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైందే అన్నారు. అన్ని ప్రశ్నలకు అమ్మ సమాధానం ఇవ్వడం సాధ్యం కాదు అన్నారు. అమ్మ అనేది ట్రేడ్ యూనియన్ కాదని, ఇది ఒక కుటుంబం లాంటిదని మోహన్ లాల్ అన్నారు. అమ్మ అసోసియేషన్ పై లైంగిక ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ అని, ఇందులో చాలా మంది ఉన్నారని, అందరినీ నిందించలేమని తెలిపారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చెయ్యకండి అని విజ్ఞప్తి చేశారు. దోషులకు శిక్ష తప్పదని మోహన్ లాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ డల్లాస్లలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. రాహుల్ పర్యటనపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా నియామకమయ్యాక రాహుల్ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయినప్పటి నుంచి ఆయనతో మాట్లాడాలని ఎన్ఆర్ఐలు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు, అంతర్జాతీయ మీడియా నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని పిట్రోడా పేర్కొన్నారు. సెప్టెంబర్ 8న డల్లాస్లో, సెప్టెంబర్ 9, 10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో ఉంటారని తెలిపారు. డల్లాస్ లో టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులతో విద్యాసంఘం ప్రతినిధులతో కలిసి మాట్లాడనున్నట్లు పిట్రోడా తెలిపారు. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.